హలో అండి వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్ ప్రపంచంలో దాదాపు రెండు వందలకు పైగా దేశాలు ఏడు వేలకు పైగా భాషలు ఉన్నాయి అవునా అయితే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క భాషలో మాట్లాడుతూ ఉంటారు ఒక్క మన భారతదేశంలోనే ఇరవై రెండు అధికార భాషలు ఉన్నాయి మనకు అవునా అఫీషియల్ లాంగ్వేజ్ అన్ని ఇరవై రెండు అయితే ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది మాట్లాడే భాషలు కొన్ని మాత్రమే ఉన్నాయి కానీ ఒక దేశంలో పుట్టినటువంటి ఒక భాష అక్కడి ప్రజలు వలస వెళ్ళటం ద్వారా లేదంటే కొన్ని దేశాలు ఇతర దేశాలని స్వాధీనం చేసుకుని అక్కడ వాళ్ళ భాషను ఇంట్రడ్యూస్ చేయటం ద్వారా అలా వివిధ భాషలు ప్రపంచమంతా వ్యాపించటం జరిగింది అలాంటి నేపథ్యంలో ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళినటువంటి వ్యక్తి ఆ భాషను ఎలా అర్థం చేసుకోగలడు దాని యొక్క ఇంపార్టెన్స్ని తెలియజేసేటటువంటిదే మనకు అనువాదం లేదా ట్రాన్స్లేషన్ అన్నటువంటిది ట్రాన్స్లేషన్ లేదా అనువాదం అంటే ఏంటి మనకు రానటువంటి భాషని మన భాషలోకి మార్చి చెప్పేటటువంటి దాన్ని అంటే తర్జుమా చేసేటటువంటి దాన్ని అనువాదం అనేసి మనం పిలుస్తూ ఉంటాము అలా ఇవాళ సెప్టెంబర్ ముప్పైవ తేదీన మనం అంతర్జాతీయ అనువాద దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ఇంటర్నేషనల్ ట్రాన్స్లేషన్ డే అంటాము ఈ ట్రాన్స్లేషన్ చేసేటటువంటి వ్యక్తిని ట్రాన్స్లేటర్ అనువాదకుడు లేదా దుబాషి అనేసి పిలుస్తూ ఉంటాం అయితే మన దేశంలో ఇరవై రెండు అఫీషియల్ లాంగ్వేజెస్ ఉన్నాయి అని చెప్పాం ఈ ఇరవై రెండు లాంగ్వేజెస్ని గుర్తించినటువంటి షెడ్యూల్ ఏంటి ఏ షెడ్యూల్లో దీన్ని ఉంచారు అంటే ఎయిత్ షెడ్యూల్ ఎయిత్ షెడ్యూల్ ప్రకారం మన భారతదేశంలో ఇరవై రెండు అఫీషియల్ లాంగ్వేజెస్ అనేవి ఉన్నాయి అందులో అస్సామీస్ బెంగాలీ గుజరాతీ హిందీ కన్నడ డోగ్రీ అలాగే తెలుగు కొంకన్ సాంస్క్రిట్ ఇలా మొత్తం ఉన్నాయి అయితే ఇక్కడ మనము గుర్తుపెట్టుకోవాల్సింది ఇంకొకటి ఏంటంటే పద్నాలుగు లాంగ్వేజెస్ని ఇనీషియల్గా మన కాన్స్టిట్యూషన్లోకి చేర్చడం జరిగింది అయితే దాని తర్వాత పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరంలో ట్వంటీ ఫస్ట్ అమెండ్మెంట్ యాక్ట్ ట్వంటీ ఫస్ట్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఒక లాంగ్వేజ్ని చేర్చడం జరిగింది అది ఏంటి అంటే సింధీ లాంగ్వేజ్ ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరంలో సెవెంటీ ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఇంకొక మూడు లాంగ్వేజెస్ని ఇందులోకి యాడ్ చేయటం జరిగింది అవి ఏంటి అంటే ఒకటి కొంకణి రెండు మణిపురి మూడు నేపాలీ ఈ మూడు లాంగ్వేజెస్ని ఇందులోకి యాడ్ చేశారు ఆ తర్వాత రెండు వేల మూడవ సంవత్సరంలో నైంటీ సెకండ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఇంకొక నాలుగు లాంగ్వేజెస్ని యాడ్ చేశారు ఏంటి అవి బోడో డోగ్రి బోడో డోగ్రి మైథిలి మైథిలి అలాగే సంతాలి అలా ఇంకొక నాలుగు లాంగ్వేజెస్ని యాడ్ చేయటం జరిగింది అయితే ఇవి రెండు వేల నాలుగు నుంచి అమల్లోకి వచ్చాయి అలా ఇప్పుడు మన భారత రాజ్యాంగం గుర్తించినటువంటి అఫీషియల్ లాంగ్వేజెస్ అన్ని ఇరవై రెండు అవి కాకుండా ప్రస్తుతం మన భారతదేశంలో క్లాసికల్ లాంగ్వేజెస్ అనేసి కొన్ని ఉన్నాయి ఏంటి క్లాసికల్ లాంగ్వేజెస్ అంటే మనం చూస్తే మన కాన్స్టిట్యూషన్ ఉన్నటువంటిది మొత్తం ఆరు లాంగ్వేజెస్ని క్లాసికల్ లాంగ్వేజెస్గా గుర్తించింది ఏమేంటి ఆరు లాంగ్వేజెస్ అంటే ఒకటి తమిళ్ తమిళని రెండు వేల నాలుగులో గుర్తించింది దాని తర్వాత సాంస్క్రిట్ సాంస్క్రిట్ని క్లాసికల్ లాంగ్వేజ్గా గుర్తించటం జరిగింది ఎప్పుడు రెండు వేల ఐదులో దాని తర్వాత కన్నడ కన్నడాని ఎప్పుడు గుర్తించింది క్లాసికల్ లాంగ్వేజ్గా రెండు వేల ఎనిమిదిలో దాని తర్వాత తెలుగు తెలుగుని కూడా రెండు వేల ఎనిమిదిలోనే గుర్తించటం జరిగింది దాని తర్వాత మలయాళం మలయాళం నేమో రెండు వేల పదమూడులో గుర్తించింది చివరిగా ఒడియా అన్నటువంటిది ఒడియాని ఎప్పుడు గుర్తించింది రెండు వేల పద్నాలుగులో గుర్తించింది ఈ క్లాసికల్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో ఈ క్లాసికల్ లాంగ్వేజెస్ అన్నీ కూడా మన ఎయిత్ షెడ్యూల్లో ఉన్నాయి మన రాజ్యాంగంలోని ఎయిత్ షెడ్యూల్లో ఇవన్నీ కూడా ఉన్నాయి అయితే ఇక్కడ చూడండి అంతర్జాతీయ అనువాద దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ముప్పైవ తేదీన నిర్వహిస్తారు అయితే సెయింట్ జెరోమ్ ఈయన పేరు మీదట ఈ ఇంటర్నేషనల్ ట్రాన్స్లేషన్ డేని నిర్వహిస్తారు ఈయన ఇటలీకి చెందినటువంటి ఒక ప్రీస్ట్ అనమాట గ్రీక్లో ఉన్నటువంటి బైబిల్ని లాటిన్లోకి ఈయన అనువాదం చేశారు అయితే ఈయన సెప్టెంబర్ ముప్పైవ తేదీని మరణించారు ఎందుకంటే ఈయన పుట్టిన తేదీ తెలియదు కాబట్టి ఈయన మరణించిన తేదీ అయినటువంటి సెప్టెంబర్ ముప్పైవ తేదీని మనము ఇంటర్నేషనల్ ట్రాన్స్లేషన్ డేగా జరుపుకుంటున్నాం అయితే ప్రపంచంలో ఉన్నటువంటి అనువాదకులందరినీ కూడా ఒకే ప్లాట్ఫామ్ మీదకి తీసుకురావటం కోసం ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ట్రాన్స్లేటర్స్ అన్నటువంటిది ఈ ఇంటర్నేషనల్ ట్రాన్స్లేషన్ డేని పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ప్రారంభించింది కానీ రెండు వేల పదిహేడులో మే ఇరవై ఏడవ తేదీన యుఎన్జిఏ అంటే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అన్నటువంటిది సెప్టెంబర్ ముప్పైవ తేదీని అంతర్జాతీయ అనువాద దినోత్సవంగా ప్రకటించింది అంటే మనము రెండు వేల పదిహేడవ సంవత్సరం సెప్టెంబర్ ముప్పైవ తేదీని మొదటిసారిగా అంతర్జాతీయ అనువాద దినోత్సవంగా జరుపుకున్నాము దీంట్లో ఏంటి అనువాద కళని ప్రోత్సహించటం అనువాదం యొక్క గొప్పతనాన్ని గుర్తించి అభివృద్ధి చేయటం లక్ష్యంగా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు ఇది అంతర్జాతీయ అనువాద దినోత్సవం గురించి ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్